చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా చిన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 1 రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఆందోళన చేపట్టారు. అట్టి సర్వే నెంబర్లో గత 60 సంవత్సరాలుగా 421 ఎకరాల్లో భూములను సాగు చేసుకుంటున్న రైతులను వెళ్లిపోమనడం భావ్యం కాదని ధీనంగా చెబుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పేందుకు రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కోవడం కుదరదని తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అట్టి భూముల్లో హెచ్ఎండిఏ లేఅవుట్, టీఎస్ఐఐసీ పేర్లు చెబుతూ భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు మండిపడ్డారు. శనివారం అట్టు భూముల్లో జేసీబీ హిటాచీలతో చదువు చేస్తున్న వ్యక్తులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాద నెలకొంది. దీంతో బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు కలగజేసుకుని అట్టి భూముల్లో జరుగుతున్న పనులను తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాట లాగమని స్థానిక నాయకులు రైతులకు అండగా నిలిచారు. తహసీల్దార్ను కలిసి తమ గోడును వివరించారు, న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, బాధిత రైతులు పోచయ్య, యాదయ్య, బిక్షపతి, రాజు, శ్రీనివాస్, విఠల్, రామచందర్, యాదగిరి, రాము, వెంకటేష్, వెంకటమ్మ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ లైన్ ఉంటుంది ఎక్కడ కొంతమంది చనిపోయింది పౌతి చేస్తాను పౌతి కనీసం ఒక గ్రామ విస్తీర్ణం 425 ఎకరాలు. మరి దాదాపుగా 50 నుంచి 70 సంవత్సరాలుగా రైతులు చాలా కష్టపడి పొదలు గుట్టల్లా ఉన్న ముగ్గులను కదులు చేసుకొని 1,000,000 రూపాయలు సాగు చేసుకొని మరి జీవనోపాధి చేసుకొని బతుకుతున్న చిన్నారం రైతులకు మరి దాదాపుగా అంటే 2020 నవంబర్ నెల నుంచి దాదాపు 2022 2.5 సంవత్సరాలుగా రైతులకు నిమ్మడం లేకుండా నానా బాధలు పెడతారు. ఒకసారి జేసీ పెడతారు, ఒకసారి సర్వే అంటారు, ఒకసారి భూములు గుంజుకుంటారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఒక భూమి న్యాయంగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారంగా తీసుకునే అవసరం ఉంటే రైతులను పిలిపించి రైతుల అభిప్రాయం తీసుకొని మాట్లాడాలి. కానీ మొత్తం బోకరేజం ఏజెంట్ సిస్టమ్ నడుస్తుంది చిన్నారంలో. మరి సర్వే నెంబర్ 1 దాదాపు 400 ఎకరాల భూమి పోతుంటే మరి పాలక వర్గం ఎవరైతే పాలక వర్గం సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రైతుల పక్షాన మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతుల పక్షాన వచ్చి రేపు వాళ్ళంతా గ్రామంలో మీకు ఓట్ చేసి గెలిపించరు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ వాళ్ళ భూములు వాళ్ళకి కావాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించే తప్ప మీరందరూ పాలకుల వర్గము, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మీరంతా చిన్నారం ప్రజల పక్షాన, రైతుల పక్షాన ముందుకు రావాలి. ఎక్కడో మారుమూల గ్రామాలు లేవు, మనం మండల హెడ్ క్వార్టర్లు ఉన్నాము, మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి. కానీ మన ఊరిలోనే 400 ఎకరాలు భూమి పోతుంది. అదేవిధంగా 370 సర్వే నెంబర్లో